हाय वेलकम टू स्वीटीज किचन फर्स्ट तोटकूर फ्राई की मानम నాలుగు చిన్న తోటకూర కట్టల్ని తీసుకొని ఇలా వల్చుకున్నాను ఆకులు ఆకులుగా. ఇప్పుడు మనము దీన్ని నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకుంటున్నాము. అలా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మట్టి అవన్నీ పోతాయి. ఇది టూ త్రీ టైమ్స్ వాటర్లో నేను క్లీన్ చేశాను. కూర ఫ్రైకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 ఎండు మిర్చి, ఆ తర్వాత 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. సో హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పోపు దినుసులు వేస్తున్నాము. ఈ పోపు దినుసుల్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లడి తీసుకున్న ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాము. ఆనియన్ పీసెస్ని మనం యాడ్ చేస్తున్నాము. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి ఆనియన్స్ని. ఇప్పుడు మనము తోటకూరని యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కలిపాలి. సో ఒక 5 మినిట్స్కి తోటకూర ఉన్న వాటర్ మొత్తం మన ప్యాన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది కొంచెం కుక్ అయినట్టు తోటకూర. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్. నేను 4 కట్టలు యూజ్ చేశాను కదా, సో అందుకని చెప్పి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను. ఇలా ప్యాన్ పైన ప్లేట్ పెట్టేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. సో కుక్ అయిపోతుంది తోటకూర. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా వాటర్, తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం మనకి ఇలా వస్తుంది. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి తొందరగానే కనిపిస్తుంది. ఇలా వాటర్ వచ్చాయి కదా, సో నేను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము అలా ఇలా తిప్పుకుంటున్నాము అన్నిటికీ యాడ్ అవ్వాలని. సో ఇలా అయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మనము కొంచెం కారం, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాము. 1.5 టీ స్పూన్ యాడ్ చేసాము. సో కారం వేసాం కదా, 1-2 మినిట్స్ అలా కుక్ చేసాము. ఆ తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాము లాస్ట్లో. అండ్ ఇప్పుడు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఆకుకూరకు సరిపోయేంత కొబ్బరి పొడి అండ్ ధనియా పొడి కూడా 1/2 టీ స్పూన్ చాలండి. సో 2-3 మినిట్స్కి ఇది ఫ్రై అవుతుంది వాటర్ అన్నీ అయిపోయి. సో ఇప్పుడు మనకి తోటకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఇదే అండి తోటకూర ఫ్రై. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి యాడ్ చేసుకొని తినొచ్చు.